యా రుద్ర శ్రీనివాస్ గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు సో ఇవాల్ మిమ్మల్ని కంపల్సరీ అలరిస్తారు ఆల్్రెడీ మంచిగా మిమిక్రీ రమేష్ గారు మిమ్మల్ని అలరించారు పరమేశ్వర రావు గారు సో ఇప్పుడు మన రుద్ర శ్రీన్ గారు కూడా అదే విధంగా మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేసారు ఈ అవకాశం కల్పించిన 99 టీవీ వారికి యాజమాన్యానికి కళాహృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నా పేరు రుద్ర శ్రీన్ ముందుగా సౌండ్స్ తీసుకొని ఇంటర్ చేస్తారు వాట్ ఇస్ యాక్చువల్లీ సౌండ్స్ What is actually mimicry? Mimicry means some of different sound changing things is called a mimicry. Munduga dongal jeeblo kurchoni untaru. Idi gamaninchi police vanlu vimbadichestaru. Dongal jeebu vege vimbadichestaru. Police tam van vege vimbadichestaru. Ee rendu vahanalu malupulu tirutunte kaartan shabdam manaku ee vidhanga anipistundante అదే కార్ 80 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో వెళ్తుంటే ఒక చిన్న బాబు సడన్ గా వస్తే సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ కార్ యొక్క ధ్వని మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్ కు ఒక కార్ ఉంది దానికి సెల్ఫ్ లేదు కీబోర్డ్ స్టార్ట్ చేస్తాను ఎంతకు స్టార్ట్ కావడం స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఆ కార్ యొక్క ధ్వని మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కీబోర్డ్ ని స్టార్ట్ చేస్తున్నారు నలుగురు వ్యక్తులు వెనక భాగం నుంచి ఆ కార్ ను తోస్తుంటారు అప్పుడు కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది ఏ విధంగా అంటే మనం ఆటోలో కూర్చున్నప్పుడు డ్రైవర్ గేర్స్ మారుస్తుంటారు ఆటోరిక్ శబ్దం మనకు ఎన్ని తీరులుగా అనిపిస్తుంది అంటే ఏ ప్రోగ్రామ్ అయినా చెప్పలేకపోతే చప్పగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చినప్పుడు గట్టిగా క్లాప్ కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం తర్వాత మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు మరి ఆ ట్రైన్ యొక్క శబ్దం ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి వెళ్తుంటే ఆ ట్రైన్ యొక్క శబ్దం మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే అదే ట్రైన్ మరి బ్రిడ్జెస్ పైన వెళ్ళినప్పుడు దాని శబ్దం మరలాగా వినిపిస్తుంది మనకు తర్వాత మనం ఒక విమాన శబ్దాన్ని తీసుకుంటే ఒక విమానం పల్లె ప్రాంతాల పైభాగం నుంచి వెళ్తుంటే వినిపించే శబ్దానికి అదే విమానం హైదరాబాద్ లేదా బాంబే నగరం దగ్గరగా వెళ్తుంటే వినిపించే శబ్దానికి తేడా ఉంటుంది ఒక విమానం పల్లె ప్రాంతాలు అనగా దాదాపు 60 లేదా 65,000 అడుగుల పైన వెళ్తుంటే ఆ విమాన శబ్దం మనకు ఈ విధంగా అనిపిస్తుంది ఏరోప్లేన్ సౌండ్ అదే విమానం హైదరాబాద్ లేదా బాంబే నగరం ఏరోడ్రంపు దగ్గరగా అంటే 5,000 లేక 6,000 అడుగుల పైన వెళ్ళినప్పుడు ఆ విమాన శబ్దం మనకు ఈ విధంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మరి ఒక హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్ తిరుగుతుంటే మన ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతులు కానీ హెలికాప్టర్లు వస్తుంటారు
మామూలుగా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు దిగినప్పుడు దానిపైన ప్రొపెల్లర్ తిరుగుతుంటుంది. ఆ ప్యామ్ ఏ విధంగా ఉంటుందంటే ప్రొపెల్లర్ సౌండ్ అదే హెలికాప్టర్ పై భాగం నుంచి వెళ్ళినప్పుడు చూస్తే దాని శబ్దం మరలాగా అనిపిస్తుంది. ఏ విధంగా అంటే తర్వాత మరి కొన్ని కామెడీ ఐటమ్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను. మరి కామెడీలో భాగంగా మామూలుగా పూరోహితుడు మంత్రాలు చదువుతున్నాడు, పెళ్లి కొడుకు తాళి కట్టింటే తాళి కట్టిన అంటాడు. ఆ సన్నివేశం ఏ విధంగా ఉందో ఇప్పుడు విందాం. ఓం సర్వమంగళ దేవ అతి దేవ లగ్నముహూర్త సమయం అయిందినైనా ఇక్కడ అబ్బాయి మిల్లం తాళి కట్టడం వెళ్ళిన తాళి పెట్టిన వెంటనే నాకు పెళ్లి కొడుకు పెట్టే సమయం నాకైతుంది బాబు ఏమైనా బాజాలు వాయించండి అయ్యా. లగ్నముహూర్త సమయం అయిపోతున్నానా నానా మీ నాన్నగారు పేరు గతిలేని గంగయ్య, గతిలేని గంగయ్య నమ, గతిలేని గంగయ్య నమ. ఏం తల్లి మీ అమ్మగారు పేరు చెప్పు మతిలేని మంగమ్మ. గతిలేని గంగయ్య, మతిలేని మంగమ్మ సూపర్ అట్రాక్షన్. ఏమైనా మీ గోత్రం పిండకూడని పిండకూడమ్మా పిండకూడమ్మనమ్మా. ఏం తల్లి మీ గోత్రం ఉండకూడని ముండకూడు పిండకూడమ్మా ముండకూడు పిండకూడమ్మా. ఏం తల్లి నువ్వు చిన్న జరగమ్మా నాకు చాలా సిగ్గండి. చివరిసారి చెప్తున్నా తల్లి బాబు అమ్మాయి మీద తాళి కట్టినాయనా? ఆ తాళేదో మీరే కట్టండి. ఏమనైనా పూర్వతో తాళి కట్టతాడా? తప్పు బాబు, అమ్మాయి మీద నువ్వే తాళి కట్టాలనైనా. నేను కట్టనుగా కట్టను అనగానే పూర్వతుడు తాళి కట్టుకుని తీసుకుని వెళుతుంటే పెళ్లి కూడా వెళుతున్నాడు. ఏమండి అయ్య గారు, నా భార్య మీరు తీసుకుపోతున్నాడు, అమ్మాయి మీద తాళి కట్టింది ఏం కదనైనా, నువ్వు కాదు కదా, వెళ్ళొస్తూ కూర్చో. ఆ తర్వాత మరి స్కూల్ వాతున్న ఐటమ్ ఇంటర్ చేస్తున్నాను. ఒరే పడుద్దాయలు వీళ్ళ బడికి అందరు వచ్చారు కదా, అటెండెన్స్ తీసిన పలకండి. నెంబర్ వన్ మాస్టర్ అండి, నేను వచ్చినప్పుడే చూశాను కదండి. ఆ బాబు వచ్చినప్పుడు చూసావు కూర్చో. నెంబర్ టూ నీ మేడం గారు బాబు కూర్చో. నువ్వు బాబు నీ పేరేంట్రా? భోషుడికే. నీ పేరేంటి? భోషుడికే. మీ పేరేంటి? మీ ఇంటి పేరేంది? నా పేరు భోసన, ఇంటికి పేరు డీకే. మొత్తం కలిపితే భోషుడే కాదండి. అరే అలా కాదు, డీకే పోవచ్చు, కూర్చోనైనా. మొన్న చెప్పిన ఉప్పు కబ్బరం పెద్ద చెప్పినైనా. ఉప్పు కబ్బరం బా ఏమైనా నువ్వేం చెప్తున్నావు శాస్త్రి గారు అబ్బాయి? నేను చెప్పిన తర్వాత ఇంకెవరు చెప్పు. రమేష్ నువ్వు చెప్పు. ఉపగాపురం ఒక హోలికుడు, సుడికి సుడుకు జడవేరు, ఉంటే విను లేదు. అరే అలాగారు నైనా. అరే యాకపాష నువ్వు లేచి చెప్పు. ఉపగాపురం ఒక హోలికుడు, సుడికి సుడికి జడవేరు, అరే అలాగారు నైనా. శాస్త్రి గారు అబ్బాయి నువ్వన్నా చెప్పు. వెళ్ళేగినండి ఉప్పు కప్పురెంబా ఉప్పు కప్పురెంబా ఒక హోలిక రెండో ఒక హోలిక రెండో చూడ చూడరుసులే జడవేరు. పురుషులు ఎందుకు పుణ్య, పురుషులు వేరయ్యా విశ్వదాభినామ వినరేమ అట్టి పళ్ళు ఆడబెట్టిన రూపాలను జీవులు పెట్టాను ఇంటికి వెళ్తాను. అలాగా కూర్చోనైనా బాబు కనీసం కాకుంటని చెప్పు. కాను నా పెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి సెక్రటరీ దాకా సాగదీస్తే కాను సాగదీసి దిగ్గొడితే కాను ఎగ్గొడితే కే కాను ఎగ్గొట్టి దిగ్గొడితే కై కాను ఒంగు పెడితే కూ కాను ఒంగు పెట్టి సాగదీస్తే క్రూ కా పక్కన సుక్క కొడతకం కాకరుడు సుక్క కొడతక. ఏమైనా ఎవరు చెప్పిన కాను దిగ్గొడతావా ఎగ్గొడతావా మీ బాపసుతనం కూర్చో. తర్వాత ఎందుకంటే ఇంకా కార్యక్రమం కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అవకాశం కల్పించిన 99 టీవీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ దొండిగల్ ఫారెస్ట్ అకాడమీని సందర్శించనున్నారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణంపై దృష్టి పెట్టిన సీఎం అటవీ అధికారులతో సమీక్ష జరపనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా